నమస్తే అండి, జై శ్రీ వెజ్జెస్ కి స్వాగతం. ఈరోజు నేను పాలతాలికలు ఎలా చేసుకోవాలో చేసి చూపించబోతున్నానండి. దానికోసం నానబెట్టి పట్టుకున్న బియ్యపు పిండి కావాలి, తడి బియ్యపు పిండి, అలాగే సగ్గు బియ్యం, పాలు, బెల్లం కావాలండి. ముఖ్యంగా కావాల్సిన పదార్థాలు ఇవి. బియ్యపు పిండి ఎలా పట్టుకోవాలన్నది నేను వెన్న పాల దాంట్లో చూపించానండి. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఆ విధంగానే బియ్యపు పిండిని పట్టుకోవాలి. ముందు ఏం చేయాలంటే ఒక బాండిలో నెయ్యి వేసుకుని మన సగ్గు బియ్యాన్ని కొంచెం వేగించుకుందాము. ఇలా వేగించుకోవడం వల్ల సగ్గు బియ్యం తొందరగా ఉడుకుతాయి, అలాగే అంటుకోకుండా ఉంటాయి. సగ్గు బియ్యం ఉడికేటప్పుడు గిన్నెలో అడుగున అంటుకుపోతూ ఉంటాయి. ఇది గణేశుడికి అలాగే అమ్మవారికి కూడా పాలతాలికల్ని ఎంతో ప్రీతికరమైనవండి. నైవేద్యంగా పెడతారు, ఏ పండుగ అయినా కూడా పాలతాలికలు చేస్తూ ఉంటారు. ఇది అందరికీ తెలుసున్నదే. నేను నా పద్ధతిలో చేసి చూపించడానికి ప్రయత్నం చేశాను. ఇప్పుడు కొంచెం వేగిన సగ్గు బియ్యాన్ని నీళ్ళల్లో వేసి ఉడకబెడుతున్నానండి. కొంచెం ఉడికిన తర్వాత మనం పాలు యాడ్ చేసుకుందాము. సగ్గు బియ్యాన్ని ఈ విధంగా ఒక గిన్నెలో వేసుకుని కొంచెం కలుపుకుంటే తొందరగా ఉడుకుతాయి. ఇప్పుడు మనం బియ్యపు పిండిని కూడా తాలికలు చేసుకోవడానికి కలుపుకోవాలి. దానికోసం కూడా మనం కొంచెం బెల్లాన్ని ఉడికించుకోవాలి. ఈ బెల్లం వాటర్తోనే మనం బియ్యపు పిండిని కలుపుకోవాలి. అందుకని కొంచెం బెల్లం వేసి నేను ఒక స్పూన్ వాటర్ వేసి ఇప్పుడు బియ్యపు పిండిలో మనము కొంచెం పేరిన నెయ్యి వేసుకోవాలండి. ఇది కరగబెట్టి అక్కర్లేదు, పేరిన నెయ్యిని ఒక స్పూన్ వేశాను నేను. అలాగే బెల్లం కొంచెం పాకంలాగా పట్టాం కదా, అది కరిగితే చాలు. అలాగా వేసుకొని దీన్ని బియ్య పిండిని కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇది తడి బియ్యం కాబట్టి ఈ బెల్లం తగిలేటప్పటికి కొంచెం లూజ్ అవుతుందండి. అందుకని మనము ఒకటేసారి బియ్య పిండిని వేసుకోకుండా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఉండాలి. పిండి మరీ గట్టిగా కాకుండా, అలాగే మరీ పలుచగా కాకుండా మీడియం లెవెల్లో చేసుకోవాలి. అప్పుడే మన తాలికలు విడిపోకుండా వస్తాయి, లేదంటే తాలికలు విరిగిపోతూ ఉంటాయి, చేయడానికి రావు. అలాగే పాలల్లో వేసినప్పుడు కూడా తొందరగా విరిగిపోతాయి. ఇలాగా సమానంగా ఉండేటట్టు గట్టిగా కాకుండా పలుచగా కాకుండా మీడియంగా ఇలా చూపించిన విధంగా కలుపుకోవాలి పిండిని. మనం పిండి కలుపుకోవడంలోనే ఈ స్వీట్ ఆధారపడి ఉంటుందండి. ఇప్పుడు సగ్గు బియ్యం కూడా ఉడుకుతున్నాయి. ఇందులోనే నేను పాలు యాడ్ చేసేస్తున్నాను. నేను ఒక పావు లీటర్ పాలు తీసుకున్నానండి. పావు లీటర్ పాలకి ఒక గుప్పెడు సగ్గు బియ్యం తీసుకున్నాను. ఇదిగోండి, ఇవి తాలికలు. వీటిని తాలికలు అంటారు. మనం కలిపి పెట్టుకున్న బియ్య పిండిని చేతికి కొంచెం నెయ్యి రాసుకుని ఈ విధంగా పొడుగుగా చేసుకోవాలి. వీటిని తాలికలు అంటారు. అలా చేసుకోవడం చేతితో వచ్చిన వాళ్ళు చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి అవి విరిగిపోయి సరిగా రావు. అలాంటప్పుడు ఈ చిట్కా పాటించవచ్చు. జంతికలు గొట్టం ఇలా సింగిల్ కన్నం ఉన్నది ఉంటుంది కదండి, ఒకటి, అది తీసుకుని దాంట్లోకి ఈ పిండి పెట్టుకుని మనం ఈ ఉడుకుతున్న పాలల్లో పైనుంచి ఇలా ఒత్తుకుంటే చిన్న చిన్న పీసుల్లాగా చక్కగా పడిపోతాయి సమానంగా. ఈ విధంగా కూడా మనము చేసుకోవచ్చు, లేదంటే అవి కూడా సమానంగా పడతాయి. ఇంకొక చిట్కా కూడా ఉందండి, మనకి చిల్లులు గరిటెలు ఉంటాయి కదా ఇంట్లో, వాటితో కూడా మనము పైన రుద్దినట్టయితే అలా కూడా చక్కగా ఈక్వల్గా పడతాయి. ఇప్పుడు తయారు చేసి పెట్టుకున్న తాలికలను కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా చిల్లులు గరిటె పైన మనం కలిపి పెట్టుకున్న ముద్దను పెట్టి ఇలా ఇలా పామినట్టయితే అవి కూడా ఈక్వల్ పీసెస్ లాగానే పాలల్లో పడిపోతాయి. చూసారు కదా, ఈ విధంగా ఉడుకుతాయి. నేను అన్నీ ఇలా పొడుగు తాలికల్లాగానే కాకుండా కొన్ని రౌండ్గా, అలాగే కొన్ని చిన్న చిన్న అప్పాల్లాగా అలా కూడా వేసుకున్నానండి. ఇవి కొంచెం ఉడికిన తర్వాత ఇప్పుడు దీంట్లో కొంచెం వంట సోడా, అదే తినే సోడా అంటాం కదండి, అది వేయాలి. ఎందుకంటే మనము ఈ బియ్యపిండి మిశ్రమంలో కూడా బెల్లం వేసాము. ఇప్పుడు బెల్లం యాడ్ చేస్తే కూడా ఒక్కొక్కసారి పాలు విరిగినట్టు అవుతాయి. అందుకని వంట సోడా వేసుకుని మనం బెల్లం యాడ్ చేసినట్టయితే పాలు విరగవు, తాలికలు కూడా చక్కగా ఉడుకుతాయి. ఇది పాలతో పాటు ఉడికితేనే, బెల్లము పాలు అన్నీ కలిపి ఇవన్నీ సగ్గు బియ్యం ఉడికితేనే దీని టేస్ట్ బాగుంటుందండి. అందుకని వంట సోడా వేయడం మర్చిపోకండి.
చూసారు కదా, బెల్లం వేసి ఉడికిన తర్వాత మంచి కలర్ కూడా వచ్చింది. ఇప్పుడు దీంట్లో కొంచెం యాలకుల పొడి వేసాను. ఈ విధంగా మనం చేసిన తాలికలు అవి మనం చేసిన సైజ్ కన్నా కూడా కొంచెం ఉబ్బినట్టయితే అవి ఉడికాయని మనకి తెలిసిపోతుందండి. నేను చాలా సన్నగా చిన్నగా చేసినవి కూడా పెద్ద పెద్దగా అయ్యాయి, అంటే ఇవన్నీ చక్కగా ఉడికాయని. ఒకసారి తాలికలు వేసిన తర్వాత వాటిని కదుపుతూనే ఉండాలి, లేకపోతే అతుక్కుపోతాయి. ఇప్పుడు దీంట్లోనే నేను కొంచెం బాదం అలాగే జీడిపప్పు కూడా నేతిలో వేగించుకుని వేసుకున్నాను. ఇలా ఉన్నప్పుడే దించేసుకోవాలి, ఎందుకంటే కొంచెం సేపు అయ్యేటప్పటికి ఇది చాలా గట్టిగా అయిపోతుంది. అందుకని ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు మనం తీసేసుకోవాలి. ఇవి కొంచెం ఉబ్బాయని చూసుకొని తీసుకోవాలండి. చిట్కాలు పాటిస్తూ పాల తాలికలు చేయండి, ఎంతో రుచిగా వస్తాయి. మీరు అందరూ తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి.